హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో మీ దత్తకీర్తి అంటే డిష్ వాష్ ఎలా వర్క్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఎందుకంటే నేను కొత్తగా నేర్చుకున్న దాని గురించి సో ఇలా నా ఈ వీడియో వల్ల ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుందేమో అని దాన్ని యూజ్ చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది అని ఈ వీడియో చేయడం జరిగిందనమాట మేము ఎప్పుడూ చేత్తోనే తోముకుంటాం బట్ ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి బాగా మంచు పడటం బాగా మంచు పడటం దానివల్ల ఏమవుతుందంటే అంట్లు తోముకునేటప్పుడు చేతులు బాగా మంటలు ఎక్కిపోతాయి అనమాట సో మనం ఎప్పుడంటే ఆ టైంలో అంట్లు తోముకోవాలంటే కుదరదు వాతావరణాన్ని బట్టి ఇక్కడ కొంచెం వెదర్ని బట్టి మనం కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవాలి తప్పదు సో నేను అలా ఈ డిష్ వాషర్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను సో దాన్ని నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో లెట్స్ గో సో ఇక్కడ మనం అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడే మనకి డిష్ వాషరు ఫ్రిడ్జ్ స్టవ్ వాషింగ్ మిషన్ అన్నీ ఇస్తారని చెప్పి నా హోమ్ టూర్లో చెప్పాను కదండి సో డిష్ వాషర్ అనేది ఎలా యూజ్ చేయాలి అనే చూద్దాం బట్ మనం అంట్లు అంటే తోముకోవాలంటే మనకి ఎలా అంట్లు కడు తోమాలి కడగాలి కొంచెం ఆరిన తర్వాత తుడుచుకొని లోపల పెట్టుకుంటాం కదండి మనం ఒక పని చేస్తే ఈ పని మిషన్ అనేది రెండు పనులు చేస్తుంది అంటే కడిగేసి శుభ్రంగా ఆరిపెట్టేసి పెడుతుంది అనమాట అంతే మనం ఒక పని చేయాలి కంపల్సరీగా అంటే దానిలో ఉన్న అన్నం మెతుకులు కానీ లేకపోతే పచ్చిమిరపకాయలు ఆకులు అరివేపాకు నాన్ వెజ్ అయితే చికెన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే అలాంటివి వేయడం కుదరదు అనమాట అన్నీ అన్నీ నీట్గా మనం పైన ఉన్న అన్నం మెతుకులన్నీ నీట్గా క్లీన్ చేసి మనం ఒకసారి సోప్తో వాటిని వాష్ చేసుకొని తర్వాత దానిలో ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్ అనేది డిష్ వాషర్ ఎలా ఉంది అనేది చూద్దాం ఓకే ఇది ఆఫ్ బటన్ అనమాట ఇక్కడికి రాగానే ఆఫ్ అయిపోతుంది ఇది డ్రై మొత్తం డ్రై అవుతుంది రింగ్స్ మనకి ఎక్కువ రింగ్స్ కావాలంటే ఒకసారి మనకి ఎక్కువ రింగ్స్ కావాలంటే ఎక్కువ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు లైట్ వాష్ అంటే కొన్నే ఉన్నాయనుకోండి కొన్ని వాష్ చేసుకోవడం అంట నార్మల్ వాష్ అట్లా అట్లా మనకి ఇక్కడ మోడ్ అనేది పెట్టుకొని నార్మల్ వాష్ చేసుకోవాలి ఇక్కడ ఎయిర్ డ్రైగా ఉంటే ఎయిర్ డ్రై హీట్ డ్రైగా ఉంటే హీట్ డ్రై ఇది ఆన్ చేసుకుంటే మనకి హీట్ అనేది డ్రై అనేది తెలుస్తుంది సో ఓపెన్ చేస్తే లోపల చూసారా ఇక్కడన్నీ చిన్న చిన్న గ్లాసులు కానీ గిన్నెలు కానీ అలాంటి చిన్న చిన్నవి ప్లేట్స్ అలాంటివి ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి సో లోపల వచ్చేసి ఇక్కడ స్పూన్స్ గంటెలు ఇక్కడేమో గిన్నెలు ఇది లోపల చూసారా లోపల వచ్చేసి ఆ ఫ్యాన్ ఉంది కదండి ఆ ఫ్యాన్లోంచి వాటర్ అనేది ఫోర్స్గా రావడం వల్ల ఈ పైన ఉన్న గిన్నెల్లో మొత్తం క్లీన్ అయిపోతాయి అన్నమాట సో ఈ హోల్లోంచి కూడా వాటర్ అనేవి పైకి వస్తాయి పైకి రావడం వల్ల మొత్తం క్లీన్ అయిపోతాయి అన్నమాట అక్కడ చుట్టూ ఒక వైర్లా కనిపిస్తుంది కదండి అది వచ్చేసి అది మనం హీట్ పెట్టుకున్నాం అనుకోండి ఆవిరి అనేది దాని ద్వారా పైకి వచ్చి మన గిన్నెలు అనేది వాటర్ ఏమన్నా ఉంటే మొత్తం డ్రై చేసేస్తుంది అన్నమాట సో ఇది వచ్చేసి ఇక్కడ మనం సోప్ పెట్టుకోవాలి సోప్ ఉంటుంది కదా వాష్ చేసే ఒక కాయిల్ ఉంటుంది ఆ కాయిల్ పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసేయాలి పెట్టడం వల్ల మనం ఆన్ చేసుకోగానే ఎంత టైం మనకి కరెక్ట్గా 30 మినిట్స్లో వాష్ అయిపోతాయండి సో మనం ఎలా పెట్టాలి ఇప్పుడు ప్లేస్ ఎలా చేయాలో చూద్దాం మనకి షింక్లో రెండు పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కొంచెం నాకు వెరైటీగా అనిపించింది ఇక్కడికి వచ్చిన కొత్తలో సో అందుకని నేను చెప్దాం అనుకున్నాను సో ఇది చూసారా ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా ఇది ఏంటంటే మనకి ఆకులు ఏమైనా చికెన్ అలాంటివి ఏమైనా ఉంటే లోపల బ్లెండ్ చేసే ఇప్పుడు మిక్సీలో ఎలా అయితే బ్లెండ్ చేయడానికి బ్లేడ్స్ ఉంటాయో అలాంటి బ్లేడ్స్ లోపల ఉంటాయి అన్నమాట సో మనం ఏమన్నా ఇన్ కేసు అన్నం మెతుకులు కానీ చిన్న చిన్న ముక్కలు పొటాటో ముక్కలు కానీ లేకపోతే చిన్న చిన్న బోన్స్ కానీ ఏమైనా ఇన్ కేస్ మనం కనుక అందులో కనుక వెళ్ళిపోయినాయి అనుకోండి అది మనం బ్లెండ్ చేసేయచ్చు వెంటనే అది ఆగిపోకుండా కింద పైప్లో అనేది ఆగిపోకుండా అది బ్లెండ్ చేసేస్తుంది అవి ఆగిపోతే నీళ్ళు అనేవి పైకి వస్తాయి కదా ఇక్కడ చూ సపోజ్ ఇలా నీళ్ళు ఉన్నాయి లోపల ఏమన్నా ముక్కలు వెళ్ళిపోయినాయి అనుకోండి ఇక్కడ చూసారా ఇక్కడ వాటర్ కూడా బిల్లండి బాబు ఇక్కడ చూసారా ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ ఆన్ చేస్తే మనకి అక్కడ వాటర్లో బ్లెండ్ అయిపోతుంది అన్నమాట సరే లోపల బ్లెండ్ అయిపోతాయి దానిలో స్పూన్లు వేసిన అవి
విరిగిపోతే గ్లాసులు ఉంటే ఆగిపోతదన్నమాట సో అందుకనే ఆ బ్లెండ్ అనేది ఉండడం వల్ల ఏంటంటే మనకి తెలియకుండా ఏమన్నా రెండు మూడు చిన్న చిన్న పీసెస్ కానీ ఏమన్నా అందులో పడిపోయినా కూడా అది బ్లెండ్ చేసేసి లోపల పంపించేస్తదన్నమాట సో అందుకని కొంచెం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి దానిలో ఏమన్నా ఇరుక్కున్నాయా గ్లాసెస్ కానీ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూసుకొని తర్వాత మనం వాష్ చేసుకోవడం జరుగుతుందన్నమాట ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కొంచెం ముందే క్లీన్ చేసేటప్పుడు ఏమన్నా ఉంటే ఇలా ఇలా దాన్ని కవర్ చేసేసుకొని దాన్ని కవర్ చేసి ఇందులో కొంచెం ఏమీ ఎల్లకుండా కవర్ చేసేసిన తర్వాత ఇటువైపు దానిలో నేను అన్నం మెతుకులు అలాంటివి కలెక్ట్ చేసుకొని బయట పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మనం కొంచెం పై పైన వాష్ చేసుకొని లోపల పెట్టుకోవాలి కదా సో కొన్ని వాష్ చేసుకొని లోపల డిస్ప్లే ఎలా చేయాలో చూద్దాం ఓకేనా ఫస్ట్ మనం అన్నం మెతుకులు అవేం లేకుండా ఆకులు ఏం లేకుండా నీట్గా పక్కకు పెట్టేసుకున్నాం ఇప్పుడు కొంచెం మన దగ్గర ఉన్న డిష్ వాషర్ సోప్ ఉంటుంది కదండి ఆ సోప్తో కొంచెం పై పైన మన అంట్లు ఎట్లయితే తోముకుంటామో అలా తోమాల్సిందే ఇలా తోమేసి లోపల వేస్ట్ చేసేయడమే ఇంత ఘనంగా తోమారు కదా కడుక్కొని అక్కడ పడేస్తే అవే ఆరిపోతాయి కదా అనుకుంటున్నారేమో మనం రోజు మొత్తంలో రెండు మూడు సార్లు గిన్నెల్ని కడుక్కుంటాం కదండి దానివల్ల వాటర్ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది అనమాట అంటే వేస్ట్ కాదు మనం ఎక్కువగా యూజ్ చేస్తాం మనకి తెలియకుండానే సో డిష్ వాషర్లో వేయడం వల్ల ఏంటంటే వాటర్ అనేది తక్కువగా యూజ్ చేసుకుంటున్నది సో మనం అంత లోడ్ వేసినా కూడా మనం ఒక్కసారికి ఎంతైతే వాటర్ వాడతామో అంత వాటర్ని అది తీసుకొని వాష్ చేసి నీట్గా గిన్నెలు పెడుతున్నాం అనమాట వాటర్ సేవ్ చేయడానికి కూడా డిష్ వాషర్ని యూజ్ చేయడానికి నేను ఇంకొక కారణం బట్ నేను ఎక్కువగా గిన్నెల్ని డిష్ వాషర్లో వేయనండి నాకు ఎప్పుడైతే బాగా చల్లగా వాతావరణం చల్లగా ఉందో ఆ టైంలో మాత్రమే డిష్ వాషర్ని యూజ్ చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్లాస్టిక్ గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదండి వాటిని మాత్రం నేను చేత్తోనే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ప్లాస్టిక్ సంబంధించినవి నేను డిష్ వాషర్లో వేయను డిష్ వాషర్లో వేస్తే ఏమవుతుందంటే ఆ హీట్ వాటర్కి అండ్ ఆ హీట్ ఆ డ్రై చేసినప్పుడు అది హీట్ పంపిస్తుంది కాబట్టి దానికి ఆ ప్లాస్టిక్ అనేది కరిగిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను ప్లాస్టిక్ సంబంధించినవి నేను డిష్ వాషర్లో వేయను అండ్ ఇంకొకటి ఏంటంటే టైం సేవ్ మనం ఇట్లా క్లీన్ చేసేసుకొని దానిలో పెడేస్తే ఒక 45 మినిట్స్లో మనం ఇంకొక పని చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అది టైం సేవ్ చేసుకోవడానికి కూడా మనకి డిష్ వాషర్ని యూజ్ చేస్తారు చాలామంది అండ్ చిన్న చిన్న సూక్ష్మజీవులు అంటే ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా బ్యాక్టీరియా అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అంటే జర్మ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ డిష్ వాషర్ని యూజ్ చేయడం వల్ల అది హీట్ పంపిస్తుంది కాబట్టి అవి పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అందుకని ఎక్కువ మంది డిష్ వాషర్ని యూజ్ చేస్తారండి ఫస్ట్లో తెలియక ప్లాస్టిక్ స్పూన్స్ వేసేదానండి అవి వాటర్ ఫోర్స్కి కింద పడిపోయేవి సో డన్ నా పని అయిపోయిందండి నెక్స్ట్ డిష్ వాషర్ డిష్ వాషర్లో ఎలా పెట్టుకోవాలో చూద్దాం డిష్ వాషర్ని మనం లోడ్ వేసే ప్రతిసారి చెక్ చేసుకోవాలండి చూడండి అక్కడ ఇప్పుడు రెండు స్పూన్స్ ఆగిపోయినాయి అలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే తీసేసేయాలి లోడ్కి మనం చెక్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే డిష్ వాషర్ని వీక్లీ వన్స్ మనం బేకింగ్ సోడాతో దాని పైన ఉన్న హోల్స్ ఉన్నాయి కదండి అక్కడ మనం బేకింగ్ సోడా వేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే అన్నం మెతుకులు అలాంటివి ఏమన్నా సరే ఆగిపోయినా అది వెంటనే క్లీన్ అయిపోతుంది అనమాట లేకపోతే నీళ్లు వెనక్కి తన్ని నీళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట సో చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలి బ్రష్తో క్లీన్ చేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకోవాలి ఫస్ట్ ఈ జాలీలో స్పూన్స్ అనే వేసుకోవాలండి గిన్నెలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ఒకదాని మీద ఒకటి పెట్టి వాటిని ఇరికించేసి పెట్టడం వల్ల గిన్నెలు అనేవి క్లీన్ కావండి సో ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల గిన్నెలు అనేవి నీట్గా క్లీన్ అవుతాయి స్కూల్ చెప్పిన తర్వాత పెద్ద గిన్నెలు ఇట్లా పెట్టుకోవాలి బోర్లిచ్చుకోవాలి ఎప్పుడైనా ఇలా బోర్లిచ్చుకోవాలి ఇలా పెట్టుకున్నాం అనుకుంటే ఇలా పెడితే వాటర్ అనేది ఇందులో కలెక్ట్ అవుతాయి ఆ కడిగిన నీళ్ళన్నీ ఇందులో కలెక్ట్ అవుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా గిన్నెల్ని బోర్లిచ్చుకోవాలి డిష్ వాషర్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది మాడిపోయిన గిన్నెలని క్లీన్ చేయలేదండి మనమే చేసుకోవాలి సో కిందంతా కంప్లీట్ అయిపోయిందండి సో పైన ఈ పైన గ్లాసులు చిన్న చిన్న ప్లేట్స్ ఏమైనా ఉంటాయి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు
అండి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్. ఈ డిష్ వాషర్ కి సంబంధించిన షాషెస్ ఉంటాయండి, అంటే సోప్స్ టైప్ అన్నమాట. చిన్న ప్యాకెట్ లో ఇలా సో అదేంటి ఉంటుంది కదా సోప్ అనేది, ఇలా చిన్న ప్యాకెట్ లో ఉంటుంది. ఇది వాటర్ కి మెల్ట్ అయిపోయే ప్లాస్టిక్ అన్నమాట. సో దీన్ని ఇందాక చూపించాను కదా, ఇదిగో ఇక్కడ ప్లేస్ చేసేసుకొని మనం క్లోజ్ చేసేయడమే. క్లోజ్ చేసేసి మనం ఆన్ చేయడమే. చూసారా ఇప్పుడు ఆఫ్ లో ఉంది కదా, దీన్ని ఆన్ చేయడమే. చూ సౌండ్ వస్తుంది కదా అని ఆన్ అయినట్టు అన్నమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ వదిలిపెట్టేస్తే అవి మంచిగా డ్రై అయిపోయి బయటకు వస్తాయి. ఎలా క్లీన్ అయినాయో చూద్దామండి. ఇప్పుడు చూసారా ఇందులో పెట్టిన కాయిల్ అనేది లేదు, ఇది ఇలా ఓపెన్ అయిపోతుంది. సో చూసారా కూర, ఇది రైస్ కుక్కర్, చాలా నీట్గా వస్తాయి. ప్లేట్లు చూసారా, అవి వేడి నీళ్ళతో క్లీన్ చేయడం వల్ల అన్ని యాంగిల్స్లో అది తిరగటం వల్ల చాలా క్లీన్ అవుతాయండి. ఇదండి డిష్ వాషర్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిష్ వాషర్ యొక్క డిసడ్వాంటేజెస్ అండ్ డిష్ వాషర్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి అనే విషయాలు తెలుసుకున్నాం కదా. అయితే నా వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దత్తకీర్తి.